గ్రూప్ టూ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఒక చిన్న చిట్కా అండి. ఇప్పుడు మార్కెట్లో కొత్తగా కొత్త రచయితలు కొత్తగా రాస్తుంటారు గ్రూప్ టూ మెయిన్స్ కోసం, అటువంటి బుక్స్ తీసుకోండి. అంటే న్యూగా వచ్చిన వాళ్ళు మంచి కసితోనూ పక్కా సమాచారం సేకరించి చాలా షార్ట్ కట్తో రాస్తూ ఉంటారు. అలా బుక్స్ తీసుకుంటే కన్నా మీ సక్సెస్ అనేది చాలా తొందరగా ఉంటుంది. ఫేమస్ బుక్లు అవి తీసుకోండి ఇవి తీసుకోండి అంటే అవేం పెద్ద ఉండవు, వాళ్ళు రొట్ట రొటీన్ టైప్లో పోతూ ఉంటారు. కానీ యంగర్స్ అంటే రీసెంట్గా పీజీ చేసిన వాళ్ళు కొత్తగా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో వచ్చింటారు, వాళ్ళు కొద్దిగా రాసింటారు బుక్స్, పైగా రేటు కూడా తక్కువ ఉంటాయి. అట్లా న్యూగా రాసిన వాళ్ళు తీసుకోండి, తక్కువ పేజీలతో తక్కువ రేటుతో ఎక్కువ సమాచారం ఇచ్చింటారు. అలా బుక్స్ తీసుకోండి. మరియు ముఖ్యంగా సిలబస్ ప్రకారం చూడండి. ఇంకొకటి, ఒక మనిషి ముందుకు వెళ్తున్నాడంటే మన తోటి ఫ్రెండ్స్ మన తోటి బంధువులే మన డిగ్రీ చేస్తారు, ముఖ్యంగా ఫ్రెండ్స్ కూడా. వానికి ఎన్ని మార్కులు వచ్చి ఇవన్నీ థాట్స్ పక్కకు పెట్టి మీరు అనుకున్నది మీకు మనసులో ఏమనిపిస్తే అది మాత్రమే చేయండి, బాగా చదవండి, సక్సెస్ అవుతాం. నేనైతే బేసిక్స్ నుంచి టెక్స్ట్ బుక్స్ చదువుతూ వస్తున్నాను, అకాడమీ బుక్స్ బాగా ప్రిపేర్ ప్రిఫర్ ఇస్తాను నేను, నా విజయానికి కూడా అదే కారణము. మరియు ఈ బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మన మనసుకు తెలుస్తూ ఉంటుంది, మనము ఎక్కువగా సపరేట్ నోట్స్ రాసుకోవడమే ఉత్తమం. సపరేట్ నోట్స్ రాసుకుంటే క్విక్ రివిజన్కి బాగా ఉపయోగపడుతుంది. నచ్చితే కన్నా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ విలువైన సమాచారం ఎప్పుడు కూడా నాకు కామెంట్ బాక్స్లో చేయండి. సిలబస్ ఎప్పుడు కూడా లింక్లో పెడతాను, సిలబస్ ఎప్పుడు లింక్లో పెడతాను, చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా బాధ్యతలు ఆశిస్తున్నాను, నేను కూడా మీతో పాటు ప్రిపేర్ అవుతున్నాను. మీ సింహ ప్రవీణ్ కుమార్, థ్యాంక్ యూ.